హలో ఎవరివన్, జమ్మల్మడుగు మైలవరం నుంచి అగస్త్యేశ్వర కోన వెళ్లే దారిలో ఒక కొండ మీద గైబ్ సావలి దర్గా ఉంటుంది. హిందువులు ముస్లింలు మతంతో సంబంధం లేకుండా ఈ దర్గా దర్శించుకుని పూజలు చేస్తారు. ఆ దర్గాలో దర్శనం అయిన తర్వాత కొండ కింద గుర్రప్ప కోనలో గుర్రప్పకు పూజలు చేయడం ఒక ఆచారం. అసలు ఈ గైబుసా ఎవరు? ఆ దర్గా దర్శించుకున్న తర్వాత గుర్రప్ప కోన ఎందుకు దర్శించుకోవాలి? ఈ గైబుసా దర్గా దగ్గర చూడవలసిన ప్రదేశాలు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మైలవరం నుంచి కొండ మీదకి వెళ్ళడానికి తార్ రోడ్డు వేశారు. కొండ మీద విశాలమైన ప్రాంతంలో దర్గా పరిసరాలు ఉంటాయి. విజయనగర సామ్రాజ్యం తర్వాత కడప ప్రాంతం అంతా కడప నవాబుల పరిపాలనలోకి వెళ్ళింది. ఆ కాలం నుంచి ఒకరి మత విశ్వాసాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ఈ ప్రాంతం సామరస్యంగానే ఉండేది. అలాంటి ఒక కాలంలో మైలవరం రిజర్వాయర్ లో మునిగిపోయిన ఖాదరాబాద్ ఊరి దగ్గరలో ఉండే కొండల్లో గొర్రెలు మేకలు మేపుకుంటూ గొల్ల గురప్ప ఉండేవాడు గైబుసా. ఈయన పేరు గయబ్ షా వలి. ఈయన మెడలో జపమాల, చేతిలో మునుల దగ్గర ఉండే దండం లాంటిది ఒకటి ఉంచుకొని ఈ ఖాదరాబాద్ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఎవరికి తెలియదు. ఒకసారి ఏమైందంటే, ఈ గైబుసా కొండ మీద నిలబడినప్పుడు కొండ లోపలికి ఒక దారిలాగా ఏర్పాటు చేసింది. గైబుసా అందులోకి వెళ్లిపోయాడు. తర్వాత కొండ ఆ దారిని మూసివేసింది. ఈ వింతని కొండ కింద గొర్రెలు మేపుతున్న గొల్ల గురప్ప చూశాడు. గుర్రపికి ఆశ్చర్యం వేసి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆశ్చర్యం నుంచి తేరుకొని కొండ మీదకి వెళ్లి చూస్తే అక్కడ గైబుసా లేడు. గైబుసా తలకి ఉండే ఆకుపచ్చ తలపాగా మాత్రం కొంచెం కనపడుతూ ఉంది. గైబుసా వలి కొండలో ఇరుక్కుపోయాడేమని గుర్రప్ప ఆ తలపాగాని లాగడం మొదలుపెట్టాడు. ఆ తలపాగా లాగుతున్న కొద్దీ వస్తూనే ఉంది. ఆ విధంగా లాగగా లాగగా వచ్చిన తలపాగాతో గైబుసా వెళ్లిన కొండ పక్కనే తలపాగాతో ఇంకో కొండ తయారైంది. గుర్రపికి భయమేసింది. అర్థం కాక ఆ ఖాదరాబాద్ ఊర్లోకి వెళ్లి అక్కడ ముస్లిం పెద్దలకి జరిగిన విషయం అంతా చెప్పినాడు. అప్పుడు ఆ ముస్లిం పెద్దలు కూడా వచ్చారు. ఆ జరిగిందంతా చూశారు. తలపాగా లాగడం మొదలుపెట్టినారు. వాళ్ళు లాగడం మొదలుపెట్టిన తర్వాత ఆ తలపాగాతో ఇంకో కొండ తయారైంది. అప్పుడు అందరూ గైబుసాకి క్షమించమని వేడుకున్నారు. స్వామి, మీరెవరో మాకు తెలియదు, తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు అని ప్రాధాయపడ్డారు. అప్పుడు కొండ లోపలి నుంచి గైబుసా సమాధానం ఇచ్చాడు. నా పేరు గయబ్ షా వలి. నన్ను మొదటగా చూసిన ఈ గొల్ల గురప్పని తురకల చెరువు గురప్పడు అని పిలవండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొండ కింద సమాధి చేయండి. నాకు పూజలు చేసిన వెంటనే ఖచ్చితంగా గొల్ల గురప్ప కూడా పూజలు చేయాలి. అట్లనే నాకు చదివింపుల కార్యక్రమం జరపాలి అని చెప్పి ఆ తలపాగాని కొండలోకి తీసుకున్నాడు. అలా గైబుసా కొండ లోపలికి వెళ్లిన ప్రదేశంలో ఒక సమాధిలాగా కట్టి దర్గా కట్టించారు. ఈ దర్గా దర్శనం కోసం హిందువులు ముస్లింలు అని మతం పట్టింపు లేకుండా అందరూ వస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ గైబుసా వలి దర్గా చూసుకునే ముజావర్కి బియ్యం బ్యాళ్ళు ఇవ్వని భక్తుల ఇళ్లలో పాలు పొంగవంట. ఎన్ని కట్టెలు పెట్టి వేడి చేసినా గానీ పాలు పొంగవంట. గైబుసా కొండ మీద ఉన్న దర్గా ఇదే. ఇక్కడ గైబుసా సమాధి, ఒక మసీదు, జెండా చెట్టు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల లాంటివి. దర్గాకి ఒక పక్క దర్గా చూసుకునే వ్యక్తి వాళ్ళ ఇల్లు ఉంది. కొండపైన చెట్లు తక్కువ. పొద్దున సాయంత్రం పూట అయితే బాగుంటుంది. ఎండల కాలం వీటి తట్టుకోలేము. గైబుసా వలి దర్గాకి ఉర్సు ప్రతి సంవత్సరము చైత్రమాసంలో 3 రోజుల పాటు జరుగుతుంది. పాలు పొంగించి దర్గా దగ్గర సమర్పించిన తర్వాత కొండ కింద గురప్పకు కూడా పూజలు చేస్తారు. కడప జిల్లాలో దర్గాలో పూజలు జరిగిన తర్వాత ఒక హిందూ దేవుడికి పూజలు బహుశా ఇక్కడ మాత్రమే జరుగుతుంది అనుకుంటాను. మత సామరస్యానికి ప్రతీకగా ఉండే దర్గాలు కడప జిల్లాలో ఇంకొన్ని కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి తెలియచేయండి. మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.